దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీ తో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేవారు రోజు అగ్రనాయకత్వం సమ్మతించి నేను మాట్లాడాను ఆ రోజున జాతీయ అగ్రనాయకత్వం ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట విన్నారు అది అన్నారు కానీ ఆఖరికి మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు తిరుపతిలో చెప్పారు మేము అమరావతిని రాజధానిగా చూస్తాం నేను చెప్పిన మాట నాకు చెప్పింది ఆయన ఇంకోసారి చెప్పారు కదా 2 సంవత్సరాలు లేట్గా చెప్పారు అంతే ఆ సందర్భం రాలేదంతే ఆయన చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు వైసీపీ 3 రాజధానులు అంటారు ఇది ప్లెడ్జ్డ్ వర్డ్ అంట మనం ఒక మాట స్థాయికి వెళ్ళే కొద్దీ మనం పేపర్స్ లో రాసుకుంటాం లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేసుకుంటాం కానీ దాన్ని ఆనర్ చేసేది మన మాటే రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళల్లో వారి నైతిక నిబద్ధత వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు ఈ రోజున వైసీపీ చేస్తుంది అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార వచ్చాక ఇంకో మాట ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది ఇచ్చిన మాటకి రాజ్యాంగ పరిరక్షణకి ఇంకా కట్టు నిలబడి ఎక్కడ ఉన్నారు వీళ్ళు దీని గురించి మాట్లాడాలి నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకున్న ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేని కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేవారు రోజు అగ్రనాయకత్వం సమ్మతించి నేను మాట్లాడాను ఆ రోజున జాతీయ అగ్రనాయకత్వం ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట విన్నారు అది అన్నారు కానీ ఆఖరికి మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు తిరుపతిలో చెప్పారు మేము అమరావతిని రాజధానిగా చూస్తాం మరి నేను చెప్పిన మాట నాకు చెప్పింది ఆయన ఇంకోసారి చెప్పారు కదా 2 సంవత్సరాలు లేట్గా చెప్పారు అంతే ఆ సందర్భం రాలేదంతే ఆయన చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు వైసీపీ 3 రాజధానులు అంటారు ఇది ప్లెడ్జ్డ్ వర్డ్ అంటాం మనం ఒక మాట స్థాయికి వెళ్ళే కొద్దీ మనం పేపర్స్లో రాసుకుంటాం లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేసుకుంటాం కానీ దాన్ని ఆనర్ చేసేది మన మాటే రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళల్లో వారి నైతిక నిబద్ధత వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు ఈ రోజున వైసీపీ చేస్తుంది అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార వచ్చాక ఇంకో మాట ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది ఇచ్చిన మాటకి రాజ్యాంగ పరిరక్షణకి ఇంకా కట్టు నిలబడి ఎక్కడున్నారు వీళ్ళు దీని గురించి మాట్లాడాలి నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకున్న ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేని కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు